ఏర్పాటు చేయడం జరిగింది. మాకంటూ హక్కులు కావాలి, మా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది, మా వ్యాపారాల పట్ల అధికారులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ గొగ్గోలు పెట్టినటువంటి పరిస్థితి. అయితే వాణిజ్య విభాగానికి చెందినటువంటి రాష్ట్రానికి చెందిన అధ్యక్షులు డోండి రాకేష్ పేరు చెప్తేనే ఒక పులిలా గర్జిస్తాడు అనేటువంటి ఒక నానుడు ఉంది. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఇక్కడ తాడేపల్లి గుడి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు ఆయనకు తెలుసు, కానీ ఇక్కడ ఇదే సభావేదికలో ఆయనతో మాట్లాడడం జరిగింది. ఈ వేదిక ద్వారా ఆయన విన్నటువంటి సమస్యల్ని రానున్న కాలంలో ఏ విధంగా పరిష్కరిస్తారు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనేటువంటి విషయం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాకేష్ గారు. నమస్తే. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్న సమస్యలు అయితే మీరు నోటీస్కి వచ్చింది, దీన్ని ఏ విధంగా అధిగమించే ప్రయత్నం చేస్తారు ప్రస్తుతానికి? ఈరోజు వ్యాపారస్తుల పరిస్థితి చూస్తుంటే ఎంత పెద్ద డబ్బు ఉన్నోడైనా జాలిపడాల్సిన పరిస్థితి. ఈరోజు చాలా దారాదారణం. ఈరోజు ముఖ్యంగా ఈ జిల్లా పరిస్థితి చూసుకుంటే బెల్లం అమ్మారని సెబి వాళ్ళు కేసులు పెట్టడం, 2 కేజీలు బెల్లం దొరికిందని వ్యాపారస్తుల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, తర్వాత రిమాండ్కి తరలించడం, అదేవిధంగా ఆధిపత్య పోరు కోసం ఆర్యవైశ్యుల్ని హతమార్చటం, గుళ్ళకొచ్చి బెదిరించటం, కొట్టడం, చివరికి ఒక పెద్ద నాయకుడు స్థానిక మంత్రి హోదాలో ఉన్న నాయకుడు ఒక సందర్భంలో ఆర్యవైశ్యుల కళ్యాణ మండపానికి సంబంధించిన ఒక అధ్యక్షుడు తనకు తెలియకుండా జరిగిందని అతను అసహనం వ్యక్తం చేయటం బహిర్గతంగా ఇక్కడ చూస్తా పోతే ఆర్యవైశ్యుల మీద ఉన్న చిన్న చూపు ఈ ప్రాంతంలో బాగా కనబడుతుంది. మేమందరం ఇక్కడ ఓట్ బ్యాంక్ చాలా గట్టిగా ఉన్న ఓట్ బ్యాంక్, సరైన సమయంలో గుణపాఠం చెప్పి తీరుతాం. ఎక్కడైతే రాజకీయాలకు అతీతంగా ఈరోజు మేము ఇక్కడ సమావేశం అవడం జరిగింది, ఏ పార్టీ అయితే ఆర్యవైశ్యులకి సముచిత స్థానం ఇస్తుందో, ఏ పార్టీ అయితే ఆర్యవైశ్యులను ఆదుకుంటుందో అది తెలుగుదేశం పార్టీ అని అందరికీ తెలుసు. వారందరూ కూడా తెలుగుదేశం పార్టీకే మద్దతుగా ఉండి ఏదైతే వ్యాపారస్తులకు ఆర్యవైశ్యులకు అండగా ఉండడానికి ముందుకెళ్ళడం జరుగుతుంది. మనం గతంలో చూసినట్లయితే సుబ్బారావు గుప్తా చాలా ఇబ్బందికర పరిస్థితి, అతని మీద కేసులు పెట్టిన పరిస్థితి, అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా అతని మీద కేసులు పెట్టారు. మరి అప్పుడు స్పందించినటువంటి ఈ ఆర్యవైశ్యులు ఇప్పుడు ఏం సాధిద్దామని ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు? సుబ్బారావు గుప్తా విషయం ఒక్కటే టీవీలో వచ్చి కనబడుతుంది, స్పందించలేదు అనేది యథార్థం కాదు. సుబ్బారావు గుప్తా ఇష్యూ అప్పుడు రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి 13 జిల్లాలు 25 పార్లమెంట్లో రోడ్డు మీదకు వచ్చిన ఘనత ఆర్యవైశ్యులది, రాజకీయ పార్టీలకు అతీతంగా. ఏదైతే విజయవాడలో ఉన్న ఒక పెద్ద నాయకుడు కుల రాజకీయం చేసి మిగిలిన వాళ్ళందరినీ ఆపటం జరిగింది తప్ప మిగిలిన ప్రతి చోట కూడా బయటికి వచ్చాం, ఒక తాటి మీద ఉన్నాం. పోయిన సంవత్సరం విజయవాడలో సుబ్బారావు గుప్తాకి మద్దతుగా ఏదైతే దాడులు జరిగినాయో వైశ్యుల మీద అనేక రకాల దాడులు, ఆ రోజు 23 దాడులు ఉన్నాయి, ఇవాళ 41కి వచ్చింది, 7 హత్యలైనవి, ఆ రోజు 3 హత్యలైనవి, వీళ్ళందరినీ కూడా ఒక చోట సమావేశపరిచి విజయవాడలో పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా వైశ్యులందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి పోరాడతాం. అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో 41 దాడులు కానీ కేసులు కానీ జరిగినాయి, మరి గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఈ విధమైన పరిస్థితి లేదంటారా? ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది. నేను గత కొన్ని సంవత్సరాలుగా ఆర్యవైశ్యులందరినీ కూడగట్టుకొని ఇన్ని దాడులు జరిగినాయని పేపర్ కట్టింగ్ తీసుకొని ప్రతి బజారు, ప్రతి ఊరు, ప్రతి జిల్లా వచ్చి తిరుగుతున్నా. దయచేసి తెలుగుదేశం పార్టీలో జరిగిన దాడులు ఉంటే చూపించండి, మేము సిద్ధం, ప్రభుత్వం మీరే కదా, తీయండి రిపోర్ట్లు. వైశ్యులకి సముద్ర స్నానం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. 2014 సంవత్సరం ఎలక్షన్స్లో 7 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం, 7 మున్సిపల్ చైర్మన్లు ఇచ్చాం, 5 మున్సిపల్ వైస్ చైర్మన్లు ఇచ్చాం, ఏ గ్రేడ్ గుడి చైర్మన్ ఇచ్చాం మేము. చాలామందికి చాలా రకాలుగా కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, అధికార పార్టీలో ఉండగా ఎంతోమంది వైశ్యులకి డైరెక్ట్ మార్కెట్ యార్డులు కానివ్వండి, ఇలా ఎన్నో రకాలుగా ఇచ్చాం. ఈరోజు ఈ ప్రభుత్వం వైశ్యులకి ఎంత న్యాయం చేసిందో, దమ్ముంటే వైట్ పేపర్ రిలీజ్ చేయండి, మేము కాదన్నా, మేము సిద్ధం. అయితే దాడులకు భయపడి కొంతమంది బయటికి రావట్లేదు, వారికి మీరు ఇచ్చే భరోసా ఏంటంట? నేను ఒకటే చెప్తున్నానండి, ఈరోజు కేసులు కాదు 41 దాడులు జరిగినాయి చెప్తాను, భౌతిక దాడులు 41 కేసులు కాదు. కేసుల విషయాలకి వెళ్తే 100లో ఉంటాయి. ఇంకా నిన్ననే ఒక ప్రెస్ మీట్లో రిలీజ్ చేశారు, నేను చెప్పింది కాదు, నేషనల్ ఎన్డీసీ రిపోర్ట్, కరోనా వేవ్ తర్వాత చిరు వ్యాపారస్తులు 400 పై చిరుకు వ్యాపారస్తులు ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న కూడా ఒక వ్యాపారస్తుడు అనంతపురంలో
భూకబ్జా ఐదు కష్టపడి కొనుక్కున్న ఐదు ఎకరాలు అతని కుటుంబం కోసం అమ్మాయి పెళ్లి కోసం ఐదు ఎకరాలు కనుక కొనుక్కుంటే అతన్ని వేధిస్తే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. విత్ పేపర్ కట్టింగ్స్ ఇస్తా నేను. ఇదే జిల్లాలో న్యూజివీడ్లో సోమవారం గ్రామంలో ఒక వైశ్యుడు పురుగుమంత తాగి చనితే ఈరోజు వారి కుటుంబం మీటింగ్కి వచ్చింది. వారిని అందరం కూడా అది ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. ఇలా ఎన్నో కుటుంబాలు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు ఆర్య వైశ్యులు చితికిపోయిన పరిస్థితి. ఒక ఏడు మీరు మాకెళ్ళి చూపించేటప్పుడు మీకెళ్ళి ఎన్నేళ్ళు ఉన్నాయో దయచేసి నాయకులారా చెక్ చేసుకోండి. ప్రభుత్వం మీ ఆధీనంలో ఉంది, మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం పార్టీలో ఆర్య వైశ్యులకు ఎక్కడ అన్యాయం జరిగిందో మీరు బయట పెట్టి మీరు అప్పుడు మాట్లాడాల్సిన కోరత. అయితే మీరు మరో సమస్య కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలనాటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కొణిచేటి రోశయ్యకు ఈ ప్రభుత్వం సముచిత స్థానం ఇవ్వలేదంటూ ఆయన మరణం పట్ల చాలా వివాదాలు మీరు మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజుకి కూడా ఆయన యొక్క మరణించిన తర్వాత కానీ ఆయనకి సముచిత స్థానం ఎవరు ఎక్కడ ఇవ్వలేదు అనేటువంటి ఒక వాదన రానున్న కాలంలో దీన్ని ఏ విధంగా భర్తీ చేసే అవకాశం ఉంది మీ ప్రభుత్వం వస్తే? ఈరోజు దీని మీద నేను చాలా క్లియర్గా మాట్లాడటం జరిగింది. కొణిజేటి రోసయ్య గారు అంటే మేము ఏ పార్టీలో ఉన్నా మా పెద్ద ఆయన అని గర్వంగా చెప్పుకునే నాయకుడు. ఒక రాష్ట్రానికి గవర్నర్గా, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఏకైక వ్యక్తి. ఆర్యవైశ్యులకు ఏ సమస్య వచ్చినా కప్పు టీ తాగే టైంలో సొల్యూషన్ చేయించిన వ్యక్తి పెద్ద తరహాలో రోసయ్య గారు. అటువంటి రోసయ్య గారికి ముఖ్యమంత్రి హోదాలో ఒక మాజీ ముఖ్యమంత్రికి యాజ్ ప్రోటోకాల్ ప్రకారం దండయ్యాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ పెట్ల సంతాప తీర్మానం పెట్టే సమయంలో కూడా వాళ్ళు పెట్టకపోతే మేము రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తే నాలుగు రోజులకి సంతాప తీర్మానం పెట్టారు. అదొక్కటే కాదు, ఈ రాష్ట్ర ఆవిర్భావానికి కారణం పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు నవంబర్ ఒకటి పొట్టి శ్రీరాములు గారు జయంతిగా ఆ వర్ధంతిగా ఆయన గుర్తుపెట్టుకొని ఆయన గుర్తుగా మేము చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి వైఎస్ఆర్ అవార్డ్స్ అని ఇస్తుంది నవంబర్ ఒకటి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు చనిపోయిన రోజు ఉంది కదా, వైఎస్ఆర్ అవార్డు చేయడానికి మీకు నవంబర్ ఒకటే దొరికిందా? ఎందుకనంటే ఈ ప్రభుత్వానికి ఆర్య వైశ్యులు అంటే చులకనా. ఆయన ఏ విధంగా వైశ్యుల మీద చూపిస్తున్నాడో మాలో కొంతమంది ఒక 5% నాయకులు ఆ పార్టీలో ఉన్నోళ్ళు కూడా ఇదే రకమైన చులకన మా మీద చూపిస్తున్నారు. దానికోసమే మేము జిల్లాల వారీగా ఏకం అవుతున్నాం. ఖచ్చితంగా వైశ్యులకు న్యాయం జరిగేంత వరకు పార్టీ పరంగా అయినా సంఘం తరపునైనా మేము ముందుకు తీసుకెళ్తాం. కుల రాజకీయాలు రాజకీయాలు వేరు. అయితే ఆర్యవైశ్య మహాసభ పేరుతో ఆర్యవైశ్య మహాసభ ముసుగులో జరుగుతున్నటువంటి అన్యాయాలని మీరు ఇప్పటి వరకు ఏమైనా అడ్డుకట్ట వేశారా? రానున్న కాలంలో దీన్ని ఏ విధంగా తీసుకెళ్లగలుగుతారు? అడ్డుకట్ట వేయటానికి మేము అధికార పార్టీలో లేము. మేము సమాజ సేవ చేసే ఆర్యవైశ్యులు. ఆర్యవైశ్యులకు ఇబ్బంది వచ్చిన చోట అండగా నిలబడతాం. సంఘంలోని పెద్ద ముసుగు వేసుకొని నేనే ఒక అధ్యక్షుడని ఫేక్ అధ్యక్షుడు అక్కడ ఉండి 4 సంవత్సరాల నుంచి పెత్తనం చేస్తూ ఆర్యవైశ్యుల సొమ్ము మొత్తం ఖాళీ చేశారు. ఫిక్స్డ్ డిపాజిట్లు రోసయ్య గారు ఊరూరో తిరిగి వీళ్ళందరూ కట్టారు 100 మంది సభ్యత్వం. ఆ సభ్యత్వం డబ్బులు ఏమైనా ఈరోజు తెలియదు. సభ్యత్వం డబ్బులు సంగతి దేవుడు ఎరగండి. డేటా లేదు ఈరోజు అక్కడ. డేటా ఉందని చెప్పి దమ్ముంటే బయటకు వచ్చి చెప్పానండి నేను రెడీ. మేము సభ్యత్వం నేను సభ్యుందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకనంటే ఆ డేటా తీసేశారు, డబ్బులు తీసేశారు, ఆస్తులు తీసేస్తున్నారు. అసలు ఆర్యవైశ్య మహాసభనే భూస్థాపితం చేసి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ వాళ్ళు పెట్టుకొని అది ఒక బీటీమ్ ఆఫ్ వైసీపీగా తయారు చేయాలని వారు ముందుకు దాన్ని తీసుకెళ్తున్నారు. దాన్ని మేము ప్రతిఘటిస్తున్నాం, కోర్టులకు వెళ్తున్నాం. రేపు పబ్లిక్లో ఇప్పుడు జరిగిన మీటింగ్ కూడా దాని మీదే మేము ఒక డిమాండ్లు పెట్టుకున్నాం. కోర్టుకు వెళ్ళి దాన్ని స్టే తీసుకొచ్చి ఈ ప్రాంతం లెక్క ప్రకారం ఈ ప్రాంతం నుంచి మహాసభ అధ్యక్షుడు అవ్వాలి. ఈ ప్రాంతానికి అన్యాయం చేయడానికి కొంతమంది నాయకులు ఒడిగట్టారు. వారందరూ కూడా కలిసి బుద్ధి చెప్పాలని చెప్పాం. మాజీ మహాసభ అధ్యక్షుడు కూడా మాతో కలిసి వస్తున్నారు, ఈరోజు మీటింగ్ కూడా వచ్చారు. సో ఖచ్చితంగా కోర్టుకెళ్ళి మహాసభని రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్ది రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తిని ఆ అధ్యక్ష హోదాలో కూర్చోబెట్టేంత వరకు మేము ముందుకెళ్తాం. మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. కానీ నెల్లూరు నడిబొడ్డులో కోట్లాది రూపాయలు ఆర్యవైశ్య మహాసభ మింగేస్తూ ఉంటే ఇన్నాళ్ళు మనం పట్టించుకోలేని పరిస్థితి. కానీ ఇప్పుడు దాని మీద పార్టీలకు అతీతంగా జరగవలసిన రచని పార్టీలతో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి అక్కడ మీరు ఏ విధంగా ఈ యొక్క కరప్షన్ బయటికి తీసుకురాగలుగుతారు? ఇక్కడ మేము చాలా క్లియర్గా చెప్పామండి, అమ్మవారు గుడి కట్టి 8 సంవత్సరాలు అయింది,
దీనికంత మూడింతలో ఉన్న కడప అమ్మవారి శాల 6.5 కోట్ల రూపాయలతో కంప్లీట్ అయిపోయింది. ఈ నెల్లూరు గుడి ఎన్నుందో దానికి మూడింతలు అక్కడ ఉంది. 12.5 కోట్లు వసూలు చేశారు. ఓకే, తిన్నారా లేదా డబ్బులు ఏవైని ఈ విషయాలు పక్కన పెడతాం. ఏ తప్పు లేకపోతే 11 ఏళ్ళ నుంచి లెక్కలు ఎందుకు చెప్పట్లేదండి? కరోనా సాగు చెప్తున్నారు, కరోనా అయిపోయి కూడా ఇప్పటికి ఎన్నాళ్ళైంది? ఏ తప్పు లేకపోతే లెక్కలు చెప్పడానికి మీకున్న నొప్పి ఏంటి? లెక్కిస్తే మేము ప్రమాణం చేస్తాం. కావాల్సింది ప్రమాణంగా సార్ లెక్కలు. దయచేసి ఒక ఆడిట్ రిపోర్ట్ లెక్కలు అక్కడ పెట్టి మాట్లాడండి. ఇప్పటి వరకు లెక్క ఎందుకు చెప్పలేదో మాట్లాడండి. ఇంతకన్నా పెద్ద టెంపుల్ కట్టడానికి 6.5 కోట్లు అయింది, మీకు ఎన్ని కోట్లు ఖర్చు అయిందో, దాన్ని ఎవరు టెండర్ పిలిచారు, ఎవరి ద్వారా నడిపారు, ఆ నలుగురు పిలిచిన కొటేషన్లు ఎక్కడ ఉన్నాయి, ఏం చేశారు అనేది బయట పెట్టమని మేము పార్టీలకు అతీతంగానే ఆ రోజు పోరాడాం. సిపిఐ వాళ్ళు వచ్చారు, జనసేన వాళ్ళు వచ్చారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, చివరికి వైసీపీలో ఉన్నవాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా ఒక సంఘానికి ఒక గుడికి ఏదైతే తప్పు జరుగుతుందో దాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కూడా ఈరోజు మీటింగ్ చూశారు, అన్ని పార్టీలు ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పడం కాదు, అన్ని పార్టీలలో ఉన్నారు, వెక్స్ అయిపోయి ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఖచ్చితంగా మార్పు కోసం ప్రతి ఒక్క కార్యవేశుడు ఎదురు చూస్తున్నాడు, మార్పు కోసం ప్రతి ఒక్క కార్యవేశుడు ముందడుగేస్తారు, ముందుకెళ్తాం. చివరిగా ఒక ప్రశ్న, సమస్య వచ్చినప్పుడు మీరు కులానికి అండగా ఉంటారా, పార్టీకి అండగా ఉంటారా? లాస్ట్ 5 ఇయర్స్ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ గవర్నమెంట్. ఈరోజు రాకేష్ అనే వ్యక్తి వాణిజ్య విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు, ఆ రోజు డూండి రాకేష్ విజయవాడ అర్బన్కి వాణిజ్య విభాగం అధ్యక్షుడు. ఈ 5 సంవత్సరాల కాలంలో కంచే ఐలయ్య, మీ అందరు వినే ఉంటారు పేరు, సామాజిక స్మగ్లర్లు ఆర్యవైశ్యులు అని ఒక పుస్తకం రిలీజ్ చేశారు. ఆ రోజు ఈ ఆర్యవైశ్య రాకేష్ 4 రోజులు ప్రాణాలు నిలబెట్టుకొని ఆమర నిరాహార దీక్ష విజయవాడ 1 టౌన్ వస్త్రలతలో చేశారు. మా ప్రభుత్వం ఉన్నా కూడా నిరాహార దీక్ష చేసిన వ్యక్తిని నేను, ఇది ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ రోజు ఆర్యవైశ్య నాయకులు మనోళ్ళందరూ వచ్చారు జయంతి వెంకటేశ్వర గారి సారథ్యంలో. ఆర్యవైశ్యులకు ఒక కార్పొరేషన్ కావాలని చెప్పి రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళకు మద్దతు పలికిన వ్యక్తులం మేము. వాళ్ళతో పాటు ఫోటోలు ఉన్నాయి, వాళ్ళతో పాటు వీడియోలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యక్తులు మద్దతు పలికారని వాళ్ళే పేపర్లో వేశారు, వాళ్ళే ఫేస్బుక్లో పెట్టారు. ఆ రోజు మేమే ఉంది, మరి ఇది మా ట్రాక్ రికార్డ్. రేపు ఎట్లా న్యాయం చేస్తామనేది జనానికి తెలుసు. మా ట్రాక్ రికార్డ్ ఎలా నిరూపించుకోవాలో, పార్టీ ఏదున్నా కూడా ఆర్యవైశ్యుడికే అండగా నిలబడతాం. చెప్పారు రానున్న కాలంలో కార్పొరేషన్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారనేది చివరిగా మీ ప్రశ్న. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే 30 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చి రిలీజ్ చేస్తే ఆ డబ్బుల్ని వాడుకోకుండా వెనక్కి పంపించిన ఘనత ఈ ప్రభుత్వం అంది. ఎందుకనంటే ఆర్యవైశ్యులు అంటే చులకన. నిజంగా చెప్తున్నా, ఈ రోజుకు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కార్పొరేషన్లు నిధులు పక్కన పెడదాం కాసేపు. 136 కార్పొరేషన్లకు డైరెక్టర్లు వేసామని చెప్పి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ఎత్తున డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరూ ఉన్నారు కదా, చూశారు కదా టీవీలు పేపర్లు. కానీ వైశ్య కార్పొరేషన్కి ఎందుకు లేదండి డైరెక్టర్లు? 5 డైరెక్టర్లు అండి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక 5 డైరెక్టర్లు వేయచ్చు కదా, ఎందుకే లేదు? వాళ్ళకి డబ్బులు వీళ్ళకి డబ్బులు. ఎందుకనంటే ఇంకొక 5 పదవి ఇవ్వడానికి ఆయనకు మనసు ఒప్పదు. రోసయ్య గారి మీద ఉన్న కోపాన్ని, ఆ రోజు ముఖ్యమంత్రి పదవి ఇది కాకుండా రోసయ్య గారికి వచ్చిందనే ఒక కోపాన్ని ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల మీద ఈ ప్రభుత్వం పేరు చెప్పి ఈ వైసీపీ పార్టీ పగతీర్చుకుంటున్న మాట వాస్తవం. దీన్ని రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా లోకేష్ గారు కానీ బాబు గారు కానీ స్పష్టమైన హామీ ఇచ్చారు. పొద్దుటూరులో కర్నూలులో మీటింగ్ జరిగినప్పుడు ఆర్యవైశ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రోసయ్య గారి పేరు ఒక జిల్లాకో, ఒక భవనానికో, అమరావతిలో కట్టే భవనానికి ఒక భవనానికో లేక ఒక పార్కుకో పెట్టి చిత్తశుద్ధి నిరూపించుకుంటామని చెప్పారు. గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రుల పేర్లు పెట్టింది చంద్రబాబు నాయుడు గారే. హైదరాబాద్లో మీరు తీసుకోవచ్చు, ఇద్దరు ముఖ్యమంత్రులు మా పార్టీ వారు కాకపోయినా ఆ రోజు పెట్టాం. ముఖ్యంగా వైశ్య కార్పొరేషన్ ద్వారా అత్యధిక స్థాయిలో ఖాళీగా ఉన్న స్థలాలని వైశ్య కార్పొరేషన్కి లీజ్ ఇచ్చి అక్కడ బిల్డింగులు కట్టి చిరు వ్యాపారస్తులకు తక్కువ వడ్డీతో షాపులు ఇవ్వబోతున్నాం. అదేవిధంగా దానికి ఒక ఫండ్ క్రియేట్ చేసి ఏదైతే పెట్టుబడి ఉందో ఆ పెట్టుబడి మీద వడ్డీ లేని రుణాలు కూడా రేపొద్దున వైశ్య కార్పొరేషన్ ద్వారా భారీ స్థాయిలో మేము ఇవ్వబోతున్నాం తెలియజేసుకుంటాం. పట్టుమని 40 సంవత్సరాల వయసు లేదు, నిరాహార దీక్షలు చేశాడు, పోరాటాలు చేశాడు, అవసరమైతే ఆర్యవైశ్యుల కోసం ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధం
దానికి కంచె ఐలయ్య సంఘటనే ఒక నిదర్శనం అంటూ డూండి రాకేష్ మనతో మాట్లాడాడు. రానున్న కాలంలో ఆర్యవైశ్యులకు మేలు జరుగుతుందా లేకపోతే ఇంతకంటే అభివృద్ధి జరుగుతుందా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ చిరు వ్యాపారాల మీద జరుగుతున్న దాడులను అయితే అరికట్టవలసి ఉంది. దానిపై ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ మేరకు ముందుకు వెళతాయి, ఏ మేరకు సాధిస్తారు అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ. బాసు విత్ ఆర్కే న్యూస్. Is that right?